ఇయాల రేపు 100 గజాల జాగ కొనాలంటే సుక్కలగు పడతాయి. సిటీలనే కాదు, సిటీ చుట్టూరు కూడా ఏడ చూసినా గజం 50,000 దాకా పలకబట్టే. ఇంటామె పే మీద బంగారం కుద్వబెట్టి బ్యాంక్ లోన్ తీసుకున్నా కట్టేటప్పుడు 1,25,000 పర్మిషన్లు, కండిషన్లు, బంగ్లా మీద పెంట్ హౌస్ చేసినా అస్సలు కోరు, రూల్స్ ఒప్పుకోవని. ఇవన్నీ మనసొంటోళ్లకు, పెద్ద పెద్దోళ్ళ లెక్కే అలాగుంటదబ్బా. మంచి జాగా కుబడితే చాలు బంగ్లాలు కట్టేసుడే. ఇగో గిట్లా. మేడ్చల్ జిల్లా దుండిగల్ల చెరువు శిఖంలో ఇంజనీరింగ్ కాలేజీ కట్టిరని కంప్లైంట్ వస్తే ఖుద్దు కలెక్టర్ సారే వచ్చి రప్పగొట్టించాడు. మా కాలేజీని వడగొట్టద్దని కొందరు పూరాలు బంగ్లాలు ఎక్కిండ్రు. మరి ఇన్ని రోజులు ఏం చేసిండ్రు అంటారా? ఇంతకీ కాలేజీ ఇవ్వలదనుకుంటున్నారు. మన మల్లారెడ్డి సార్ అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి గారిది. ముచ్చట తెలవంగానే ఇంకో ఎమ్మెల్యే నెంటేసుకొని ఉరుకొచ్చింది, కానీ అస్సలు తగ్గలే ఆఫీసర్లు. అప్పట్లో మామ మంత్రి సర్కారే మనదా, రూల్స్ గిల్స్ జాతనాయి. చిన్న దామర చెరువులో 8 ఎకరాలు కబ్జా పెట్టి కాలేజీ కట్టి రోడ్లు వేసుకున్నాడు, పార్కింగ్ సౌలతి వేసుకున్నాడు. అగో చెరువు కానుకొనే బంగ్లా, రూల్స్ ప్రకారం 100 మీటర్ల దూరంలో ఉండాలి. గత నియోలను కంప్లైంట్ ఇచ్చినా ఇటు మొకాన్ వస్తానికి అదురుకున్నారు ఆఫీసర్లు. ఇప్పుడు గవర్నమెంట్ మారే వరకు యాక్షన్ శురువు అయింది అన్నట్టు. హారం కిందట నోటీసులు ఇచ్చి ఇయ్యాల పండ్లకు దిగిండ్రు. చెరువు నక్షా పట్టుకొచ్చి మొత్తం తిరుగుకుంటా చెకింగ్ చేసి ఎడ కబ్జా పెడితే అడుగులో కొట్టిండ్రు. పిల్లల్ని ఇంటికి పంపించేసారు కాలేజీకి సెలవులు ఇచ్చి. ఇది కంప్లీట్ గా మా పట్టా భూమి, ఇందులో ఎటువంటి గవర్నమెంట్ భూమిలో మేము చొచ్చుకెళ్ళింది లేదు. పట్టా భూమిలో బంగ్లాలు కడితే నోటీసులు ఎందుకు ఇస్తారు? జేసీబీల తోటి ఎందుకు గుల కొడతారు? గమ్మతే ఉంది. రెగ్యులరైజేషన్ కోసం సుమారు 90 లక్షల రూపాయలు కూడా ఈ యొక్క సంస్థ ద్వారా. అగో పట్టా భూమి అయినాక రెగ్యులరైజ్ చేసుకున్నాడు, దేనికి పైసలు కట్టుడు ఎందుకు? ఖాళీలు కట్టుకున్న కొంచెం జాగల శిఖం ల్యాండ్ అంటారు, అవి మేము మొత్తం కూడా పార్కింగ్ కి దానికి వినియోగించుకుంటున్నాం. మొన్ననే గుండ్లపోజం పెళ్లిలో మల్లారెడ్డి సార్ పార్కును కబ్జా పెట్టి కాలేజీకి రోడేషన్ అని తెలిసే తొవ్వేసిండ్రు. ఇప్పుడేమో అల్లుడి గారి కబ్జాలో కాలేజీ బాగోతాము. ఎమ్మటే మామ అల్లుళ్ళు ఇద్దరు పోయి సర్కారు సలహాదారులు వేమ నరేంద్ర రెడ్డి సార్ ను కలిసిరు సీఎం గారికి దగ్గర మనిషి అని. ఇద్దరు ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ లకు వస్తానికి తయారయ్యారని ప్రచారం నడుస్తుంది. చూడాలి మరి ఏమైతుందో. అంటే కష్టపడ్డారు, కబ్జాలు పెట్టిండ్రు, కాలేజీలు కట్టిరు, పైకొచ్చిరు అన్నట్టు.